ఎక్కడి పోతావు చిన్నవాడ సినిమా గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ బేసిక్లీ అ డైరెక్టర్స్ ఎఫర్ట్ అండి. ఏ సినిమా అయినా కానీ ఐ బిలీవ్ ఇట్స్ డైరెక్టర్స్ మీడియం అండ్ డైరెక్టర్ విఏ ఆనంద్ నాకు దొరకడమే నాకు బిగ్గెస్ట్ సక్సెస్. అండ్ నాకు ప్రతి మూవీకి అందరూ అడుగుతారు లైక్ వాట్స్ ద సీక్రెట్ ఎందుకు అంటే ప్రతి హిట్ సినిమా వెనకాల ఏంటి అన్నది. యాక్టర్స్ డోంట్ డూ మచ్ అండి, యాక్టర్స్ చేయడానికి పెద్ద ఉండదు, డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాం. అండ్ అలాగే ద హోల్ టీమ్ అండి, ఇక్కడ మేము పోస్టర్ మీద వి హావ్ పుట్ ద ఎంటైర్ టీమ్స్ పిక్చర్స్ ఎందుకంటే దే ఆర్ ద రియల్ హీరోస్ అండి. నేను హెబా అండ్ నందిత మేమందరం మీకు ముందు కనిపించిన వెనకాల ఉన్న మా ఎడిటర్ మా కెమెరామెన్ మా మా హోల్ మా టీమ్ మా ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో దిస్ ఇస్ దేర్ సక్సెస్. సినిమా ఎంత పెద్ద హిట్ అవన్నీ పక్కన పెడితే సినిమా హిట్ అయింది మాత్రం వీళ్ళ వల్లే. అండ్ దెర్ ఆర్ టూ రీజన్స్ అండి వెన్ అ పర్సన్ ఇస్ హ్యాపీ. నేను ఎప్పుడు హ్యాపీ అవుతానంటే వెన్ మై ప్రొడ్యూసర్ ఇస్ హ్యాపీ, వెన్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హ్యాపీ, వెన్ ద పబ్లిక్ ఇస్ హ్యాపీ. అండ్ ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను ఇంకా టూ ఇంపార్టెంట్ పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలండి, దట్ ఈస్ సురేష్ బాబు గారు అండ్ దిల్రాజు గారు. ఎందుకంటే డిమానిటైజేషన్ టైంలో సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా ఉన్నప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అన్న టైంలో చాలామంది మీరు సినిమా పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్న టైంలో దిల్రాజు గారు కేమ్ ఫార్వర్డ్ అండ్ మాకు నైజాంలో మొత్తం థియేటర్స్ ఆయన ఇచ్చి హీ హెల్ప్ అస్ అ లాట్. నైజాం డిస్ట్రిబ్యూటర్ వాసు గారికి హీ ప్రొవైడెడ్ ఆల్ ద థియేటర్స్ అండ్ మాకు ఆ మోటివేషన్ అండ్ గో హెడ్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అ వెరీ క్రూషియల్ టైంలో సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు వాళ్ళ టీం కూడా దే కేమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అనదర్ ఏరియా. సో ఈ సురేష్ బాబు గారు అండ్ దిల్రాజు గారు ఆ టైమ్లీ హెల్ప్ చేయనందుకే మా సినిమా ఎక్కడి పోతే చిన్నవాడు కూడా అంత హ్యాపీగా అంత స్మూత్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ సక్సెస్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి జాబ్. ఎందుకంటే వి నోస్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు, దానివల్ల చాలా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆడియన్స్ థియేటర్కి రాకపోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఒక పెద్ద సక్సెస్ అవ్వడం అనేది ఈజ్ అ గ్రేట్ థింగ్. ఈజ్ అ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం ఈజ్ అ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్.